అడుగుతున్నాను సహోదరులు సహోదరులు, ఇది మన జీవితంలో వాస్తవం కాదా? నువ్వు ప్రార్థన చేసేది ఒక్కటి, కానీ వాస్తవంగా నువ్వు చేసేది మరొకటి. ప్రభువా, నేను ఇక మీదట పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాను నాయన, నీ బిడ్డగానే జీవించాలనుకుంటున్నాను ప్రభువా, సమయాన్ని అసలు వృధా చేసుకోకూడదు అనుకుంటున్నాను ప్రభువా. ఏమిటి చెప్పండి, చెప్పేశారు మీరు, మీకు అర్థమైపోయింది. ప్రభువా, నేనేమాత్రం సమయాన్ని పాడు చేసుకోకూడదు, నా తలంపులను పాడు చేసుకోకూడదు, నా ఆలోచనలను పాడు చేసుకోకూడదు, పవిత్రంగా జీవించాలి ప్రభువా. ఏమిటి, ఎందుకు నమ్ముతున్నారు? వచ్చిందా వాడి దగ్గర నుంచి ఎస్ఎంఎస్ వచ్చిందా? దాని దగ్గర నుంచి ఎస్ఎంఎస్ వచ్చిందా? ప్రభువా ప్రభువా వచ్చింది. ఒక్క నిమిషం ప్రభువా, చేసే ప్రార్థన ఏమో సమయాన్ని పాడు చేసుకోకూడదు, మనస్సు పాడు చేసుకోకూడదు, తలంపులు పాడు చేసుకోకూడదు, కానీ వాడితోనే మాట్లాడాలి, వాడితోనే చాటింగ్ చేయాలి, వాడితోనే సమయం పాడు చేసుకోవాలి, మనసు పాడు చేసుకోవాలి, తలంపులు పాడు చేసుకోవాలి. అవకాశం దొరికితే వాడితో శరీరం కూడా పాడు చేసుకోవాలి, దాంతో శరీరం కూడా పాడు చేసుకోవాలి. ప్రార్థన, అబ్బో ఎంత అద్భుతమైన ప్రార్థన! చేసే ప్రార్థన ఒకటి, బ్రతికే బ్రతుకు మరొకటి. జాగ్రత్త, ఏం ప్రార్థన చేస్తున్నావో దాన్నే ప్రాక్టీస్ చేయాలని ఆ పరమ తండ్రి కోరుతున్నాడు. మర్చిపోవద్దు, నువ్వు దేవుని సన్నిధిలో ఏమైతే ప్రార్థన చేస్తున్నావో దాని ప్రకారమే జీవించాలి. ప్రభు, నేను పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నా. అయితే పరిశుద్ధంగా జీవించడానికి తగిన స్టెప్స్ తీసుకో. నా శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలనుకుంటున్నా, ప్రభు నాకు శక్తినివ్వు అని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శరీరానికి సరిహద్దులు పెట్టుకో. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, నేను తప్పుడు తిరుగులు తిరగకూడదు అని అనుకుంటున్నా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సరిహద్దులు పెట్టుకో. ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, హద్దులు పెట్టుకో. ప్రార్థన మాత్రం అద్భుతంగా చేస్తావు. చేసే అన్ని పాపిష్టి పనులు, ఆలోచనలన్నీ పాపిష్టి ఆలోచనలు, చూసేవన్నీ పాపిష్టి దృశ్యాలు, కానీ ప్రార్థన మాత్రం అద్భుతమైన ప్రార్థన. ఎందుకు ఆ ప్రార్థన చేశావు? ప్రార్థన వేరు, చేసేది వేరు. జాగ్రత్త, పతనానికి నువ్వు పరుగులు తీస్తున్నావు. నీ ప్రార్థన వేరు, నీ జీవితం వేరు. అయితే నువ్వు పతన అవస్థలో ఉన్నావు, పతనం అయ్యే మార్గంలో వెళ్తున్నావు. కష్టం వస్తే జ్ఞాపకం వస్తుంది నువ్వు దేవుని కుమారుడమని, కుమార్తెమని. కష్టాలు తీరిపోయిన తర్వాత, ఆర్థికంగా కుదుట పడిన తర్వాత, ఆరోగ్యం కుదుట పడిన తర్వాత జ్ఞాపకం రాదే నువ్వు క్రీస్తు బిడ్డవని. మనలో ఎంతమంది పాపిష్టి జీవితం జీవిస్తూ కూడా, పాపిష్టి కార్యాలు చేస్తూ కూడా, దేవునికి దూరంగా జీవిస్తూ కూడా, ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి, ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవడానికి, రోగాలు కుదుర్చుకోవడానికి, అప్పుల్లోంచి బయటపడడానికి, సమస్యల నుంచి బయటపడడానికి దేవుని దగ్గరకు వచ్చి, అబ్బో ఎంత ప్రార్థన చేస్తావో. నీ ఆత్మీయ జీవితం సంగతి ఏమిటి? అపవిత్రంగా జీవిస్తున్న నీ జీవితం సంగతి ఏమిటి? తుచ్చమైన అల్పకాల పాప భోగాలకు దాసోహమై బానిసగా జీవిస్తున్న ఆ జీవితం సంగతి ఏమిటి? దాని గురించి మాట్లాడవేమిటి? నువ్వు సంపాదిస్తున్న అక్రమ సంపాదన సంగతి ఏమిటి? నువ్వు కలిగి ఉన్న అక్రమ సంబంధం సంగతి ఏమిటి? దాని గురించి ప్రార్థనలో ప్రస్తావించవేమిటి? ప్రభువు పేరట మనవి చేస్తున్నా, శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కంటే నీ హృదయాన్ని దేవునితో సరిచేసుకోవడము ఇది అత్యవసరము. శరీర సంబంధమైన సమస్యల నుండి బయటపడడం కంటే ఆత్మ సంబంధమైన సమస్యలు, పాపముతో కూడిన సమస్య నుండి బయటపడ్డము నీకు ఎంతైనా అవసరము. ఎందుకని, నువ్వు వెళ్తున్న మార్గము అది ప్రమాదకరమైన మార్గము, నీ జీవితాన్ని నాశనం చేసే మార్గము, శత్రువు చేతికి అప్పగింపబడే మార్గము, శత్రువుల చేతిలో సైతాను చేతిలో బలైపోయే మార్గం అది. కుదరని రోగంతోనో, హఠాత్తుగా వచ్చినటువంటి భయంకరమైనటువంటి శాపంతోనో చచ్చిపోబోయే ముందు అప్పుడ నువ్వు ప్రార్థన చేసేది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పి, లేదా ఇప్పుడే ప్రార్థన చేస్తావా? ప్రభు, నీకు ఇష్టానుసారంగా జీవించాలి, ఏ ప్రార్థన అయితే చేస్తున్నానో, ఏమని నేను చెప్పుకుంటున్నానో అలాగే నేను జీవించాలి, అట్టి జీవితం నాకు దయచేయి ప్రభు. ప్రార్థన చేస్తారా?